హైదరాబాద్ లో మహిళా క్రికెటర్ పట్ల కోచ్ అసభ్యంగా ప్రవర్తించిన తీరుకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఇప్పుడు ఆ ప్రవర్తన, కోచ్ కి సంబంధించిన అసభ్య ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీమ్ అంతా బస్సులో వెళ్తున్న టైంలో మద్యం తాకుతూ కోచ్ జయసింహ అసభ్యంగా మాట్లాడారు అనేది క్రికెటర్ల ఆరోపణ. దీనిపై మహిళా క్రికెటర్లంతా హెచ్సిఏకు ఫిర్యాదు చేశారు. కోచ్ జయసింహతో పాటు ఆయన్ను సపోర్ట్ చేసిన పూర్ణిమారావుపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా క్రికెట్ కు హెడ్ కోచ్ గా ఉన్న విద్యుత్ జయసింహ ఇప్పుడు మద్యం మత్తులో ఉంటారని, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారంతా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలతో అమ్మాయిలకు భద్రత పైన తమలో ఆందోళన నెలకొందని పేరెంట్స్ అంటున్నారు. జయసింహ ప్రవర్తనను ఎవరైనా తప్పు పడితే పోలీస్ ఆఫీసర్ల పేర్లో, మాజీ రంజీ ప్లేయర్ల పేర్లో చెప్పి బెదిరిస్తున్నారని కూడా హెచ్సిఏకి ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కొన్నారు. హెచ్సిఏకి మహిళా క్రికెటర్ల భద్రతపై ఏమాత్రం బాధ్యత ఉన్నా తక్షణం జయసింహ పైన, పూర్ణిమారావు పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణం వారిని బ్యాన్ చేయాలని కోరుతున్నారు.